ఈరోజు క్యాబేజీ పప్పు చేస్తున్నాను. కందిపప్పులో క్యాబేజీ తరిగి వేసి ఒక పచ్చిమిరపకాయ పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి కొద్దిసేపు ఒక 10-15 నిమిషాల సేపు కుక్కర్లో ఉడకనివ్వాలి. క్యాబేజీ పప్పు ఉడికింది. ఇప్పుడు ఈ ఉడికిన పప్పుని తయారు చేసుకున్నటువంటి తాలింపులో వేసుకుందాము. క్యాబేజీ పప్పు అంటే కొంచెం చప్పదనం ఉంటుంది కాబట్టి దీనిలో ఈ క్యాబేజీ పప్పులో కొద్దిగా చింతపండు పులుసు కలుపుకుందాము, లేదా ఒక టమాటా కూడా వేసుకోవచ్చు. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా ఒక 1/2 స్పూను కారం, కొద్దిసేపు ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వాలి. క్యాబేజీ పప్పు తయారైంది. ఇది అన్నంలోకే కాకుండా చపాతీలకి, పుల్కాలకి, పూరీలకు కూడా చాలా బాగుంటుంది.